డాక్టర్ గారు, మా పెదనానికి లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఆయన ఒక నెల రోజుల క్రితం వరకు బాగానే ఉన్నారు. ఎటువంటి దగ్గు ఆయాసం లేదు. ఒక 10 రోజులుగానే ఆయనలో మార్పు వచ్చింది. లంగ్ క్యాన్సర్ వస్తే ఇంత త్వరగా డెవలప్ అవుతుందా, తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పెద్దనాన్నగారి వయస్సు చెప్పలేదు, బట్ జనరల్గా క్యాన్సర్ లాంటివి 40-50 దాటిన తర్వాతనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి ముందు అది చాలా కాలంగా లోపల పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి బయటపడే ముందు దానికి సంబంధించిన లక్షణాలు మనకి తెలిసే లోపు ఆల్రెడీ అది కొంతమేర పెరిగి ఉంటుంది లోపల. సో అది ఎప్పుడైతే ఎక్కువ పెరిగిపోయి దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ కలుగజేస్తున్నప్పుడు, దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు మొదలవ్వడం చూస్తాం. ముఖ్యంగా దగ్గు కానివ్వండి, కొన్నిసార్లు వాయునాళాలని కంప్రెస్ చేస్తే కొంచెం వచ్చే ఆయాసం కానివ్వండి, అందులో రక్తం పడడం లాంటి లక్షణాలన్నీ ఆ తర్వాతే కనపడతాయి. ఆల్రెడీ ఆ టైంకి మనకి లోపల అది ఒక సైజ్ వరకు పెరిగిపోయి ఉంటుంది. సో అది 10 రోజుల్లోనే పెరిగింది అనుకోవడానికి లేదు, అది అంతకుముందు చాలా కాలం నుండి ఉండి ఉంటుంది. అది కొన్ని నెలలుగా బహుశా ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని కేసెస్లో దాని తీవ్రతను బట్టి అది కొన్ని సంవత్సరాలుగా కూడా డెవలప్ అయి ఉండొచ్చు. బట్ మనకి లక్షణాలు వచ్చేసరికి దాదాపుగా అది కొంత సైజు పెరిగిపోయి ఉంటుంది. సో అప్పుడు మనం టెస్టులు చేస్తే ఈజీగా బయటపడుతుంది. అందుకని కొన్నిసార్లు అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, పర్టికులర్లీ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళల్లో కొంచెం ముందు జాగ్రత్తగా అప్పుడప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం కూడా యూజ్ అవుతుంది. సో దానివల్ల మనకి దాన్ని తొందర అంటే అర్లీ స్టేజెస్లో గుర్తించి దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. కొన్నిసార్లు అది మరీ అర్లీ స్టేజెస్లో ఉండి ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే లిమిట్ అయి ఉంటే దాన్ని సర్జరీ ద్వారా పూర్తిగా కూడా నయం చేసుకోవచ్చు.